మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మరి ఉదయకాలమంతా కూడా తండ్రి మీ సహాయం ద్వారా అనేక మాటలు తండ్రి మీరు మాకు నేర్పించారు. అందును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరికొన్ని మాటలు తండ్రి మీ బిడ్డలుగా మేము ధ్యానించుటకు సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఆత్మీయ కోణంలోని దేవుడు మనకి ఏది అవసరమో దానిని మాత్రమే దేవుడు ఈ జీవగ్రంథంలో ఉంచారు. అయితే ఈ జీవగ్రంథంలో ఉంచబడినటువంటి ఈ మాటలలోని ముఖ్యంగా కొన్ని కేటగిరీస్, దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టం లేనటువంటి గ్రూప్స్. ఈ గ్రూపులలోని దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబం నీ కుటుంబం ఉందా? దేవునికి ఇష్టమైనటువంటి యవ్వనుల గుంపులో నువ్వున్నావా? లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి సేవకులలో నువ్వు కూడా ఒకడివా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలలో నువ్వు కూడా ఒకడివా? దేవునికి ఇష్టమైనటువంటి నాయకులలో నువ్వు ఒకడివా అనేది మొదటి భాగం. అయితే దేవుడు అసహించుకునేది, దేవుడు ఎంతగానో ద్వేషించేటటువంటి గ్రూపు రెండవ గ్రూప్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి భాగంలోని ఫ్యామిలీస్, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలలోని ఒక తల్లి యొక్క జీవిత చరిత్రను మనం మొదటి భాగంలోని చాలా వరకు కూడా మనం ధ్యానించాం. మరలా అక్కడి నుంచి, ఎక్కడి నుంచి అయితే మనం ఆపేసామో అక్కడి నుంచి మరలా మనం మొదలు పెడదండి. సమయలు మొదటి గ్రంథం ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు. షిలోహు అనే ఒక ప్రాంతంలోని దేవుని యొక్క మందసం ఉంచబడినటువంటి ప్రాంతం, దేవుని పరిచర్య జరుగుతున్నటువంటి ప్రాంతం, అనేకులు ఇజ్రాయేలీలు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చేవారిలోని ఒక కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబమే ఎల్కానా కుటుంబం. ఏంటి ఆ కుటుంబం అందరూ చెప్పండి? ఎల్కానా కుటుంబం. ఎల్కానాకు ఇద్దరు భార్యలు, ఒకరు హన్నా మరొకరు పెనిన్నా. వీరు ప్రతి ఏటా కూడా, ఏటేటా ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతానికి, వారి సొంత ప్లేసు రామా, ఆ రామా అనేటటువంటి ప్రాంతం నుంచి ఈ షిలోహు అనేటటువంటి ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ పెనిన్నా అనే ఆమె తనకు పిల్లలు ఉన్నారు కనుక హన్నాను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉంది. అయితే హన్నాకు అదేమి కొత్త కాదు, కానీ ఈ సంవత్సరాలు గడుస్తున్న కొలది కూడా హన్నాలోని ఒక శ్రమ, ఒక బహు దుఃఖం అనేది ఆమె జీవితంలో కనపడుతున్నట్లుగా ఉంది. అది ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆమెను ఎంతగానో కృంగదీశాయి. ఆ పరిస్థితులు ఎంతగానో కృంగతీశాయి కనుక షిలోహులో జరుగుతున్నటువంటి పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటుంది మన అమ్మగారు అయినటువంటి ఎవరు? హన్నాగారు. ఆ పరిస్థితులన్నిటినీ చూసిన తరువాత ఆమె చాలా చలించిపోయింది. చలించిపోయిన తరువాత దేవుణ్ణి ఒక మాట అడిగింది. నాయనా, నాకెవరు కావాలి ఇప్పుడు? నాకు మగపిల్లవాడే కావాలి. ఎవరు కావాలి నాకు? మగపిల్లవాడే కావాలి. ఎందుకు నాకు మగపిల్లవాడు కావాలో తెలుసా? ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే నా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి దేవుని యొక్క పని కూల్చేస్తూ ఉన్నారు. నాశనమైపోతున్నటువంటి దేవుని పనిని మరలా నిలవబెట్టాలి అనంటే దేవుని పని చేసేవాడు, దేవుని మందసం ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టగలిగిన వాడు పురుషుడే కనుక నాకు ఖచ్చితంగా ఎవరు కావాలి? నాకు పురుషుడే, మగపిల్లవాడే కావాలి అని ప్రార్థన చేస్తూ ఉందండి. ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంకా ఒకసారి చూస్తే, ప్రియమైన వారలారా, రెండవ అధ్యాయంలోని కొన్ని మాటలు చూద్దామమ్మా. రెండవ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రెండవ అధ్యాయము 12వ వచనంలోని ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? హన్నాగారికి పిల్లలు లేనప్పుడు, హన్నాగారికి సంతానం లేక ప్రతి సంవత్సరం కూడా షిలోహుకు వెళుతున్నప్పుడు అప్పటికే హోప్ని, ఫినిహాసు అనేటటువంటి ఏలి పిల్లలు
యాజకులుగా ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ దేవుడు రాస్తున్నటువంటి మాట ఏమంటున్నారు? 12, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏమండి ఆ మాట చూడండి, దేవుడు ఎంత బాధపడితే దేవుడి మాట రాయించాలా? వీళ్ళెవరు మరి? వీళ్ళు యాజకులు. వీళ్ళెవరు? యాజకులు. ఏంటి, యాజకులకే దేవుడు తెలియదా? ఏమండి, ఏంటి యాజకులకే దేవుడు తెలియదా? పాస్టర్కే దేవుడు తెలియకపోతే మీరే వచ్చేవి నేర్చుకుంటారు. అర్థమవుతుందా మీకు? అసలు చెప్పే పాస్టర్కే దేవుడు తెలియకపోతే, పాస్టర్కే దేవుడు అర్థం కాకపోతే, పాస్టరే దేవుడు కోసం బతకకపోతే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకునేదేముంది? ఇక్కడ దేవుడు క్లియర్ కట్గా ఒక పాయింట్ రాస్తున్నారు. ఏమంటున్నారు? ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గులు అని అంటలేదు. ఏమంటున్నారు? మిక్కిలి దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు. దేవుడు సేవ చేయటం కోసం ఎప్పుడో మోషే ద్వారా ధర్మశాస్త్రంలో రాయించినటువంటి ఆజ్ఞల కోసం దేవుడు ఉప్పొంగిపోయి అహరోను సంతతి నాకు యాజకత్వం చేయటం కోసం నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు ఎవరి గురించి అయితే గొప్పగా చెప్పుకున్నాడో ఆ సంతానంలో వచ్చినటువంటి ఏలీ సంతానం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉంటున్నారు. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పనులు ఏంటి అని అంటే, అక్కడ యాజకత్వం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరైనా బలి పశువును గనక తెచ్చినప్పుడు ఆ బలి పశువు మాంసాన్ని పీక్కు తింటవేనండి. అమ్మా ఏంటో తెలుసా, ఆ మాంసం కోసం కొట్టుకు చచ్చిపోయేదన్నమాట. ఉడుకుతుండగానే మాంసం లాగేసుకోవటం, పచ్చిగా ఉండగానే మాంసం లాగేసుకోవటం. ఇంకెవరైనా వస్తారా? ఇంకెవరైనా గుడికి వస్తారా? మీరు ఎప్పుడన్నా సరే కానుక వేయటానికి ఇట్లా కానుక పట్టుకొని ఆ డబ్బా దగ్గరకు పోయి నిలబడ్డారనుకోండి, పక్కనే ఉన్న పాస్టర్ దబక్కన లాగేసుకున్నాడు అనుకోండి, మీరు ఇంకెప్పుడన్నా కానుక వేయటానికి పోతారా? మీకు బాగా అర్థం చేస్తున్నా, అర్థం చేసుకోండి. కానుక వేయాలని మీరు వెళ్ళారు, కానుక వేయాలని డబ్బా దగ్గరకు పోగాలని వాడు వచ్చి లాగేసుకున్నాడు అనుకోండి, లాగేసుకుంటే మీరు ఎప్పుడన్నా గుళ్ళోకి పోవాలనిపించిందా మీకు? మీకు పోవాలనిపించింది? అసలు వాళ్ళ పద్ధతి చూస్తే ఏమనిపించేసింది? ఎంత దుర్మార్గులండి. ఆ మాంసం అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు, ఉడుకుతూ ఉండగానే వీళ్ళు వచ్చి మూడు ముండ్ల కొంకి కలిగినటువంటి ఆ కొంకితోని తపేలలో కానీ గోనలో కానీ కొండలో కానీ ఎవరైనా బలి పశువును మాంసాన్ని వండుతూ ఉన్నప్పుడు దాన్ని గుచ్చేదండి. గుచ్చి వాళ్ళతో అనేది ఏమిటో తెలుసా? ఇదిగో యాజకుడికి మాంసం కావాలి. అయ్యా ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా. నో 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 నో, అడ్డు చెప్పకూడదు, ఈ టైంలో నాయగారికి కావాలంట. అయ్యా ఇంకా బలి పశువు ఇంకా దహన బలి కాలేదు, క్రొవ్వును దహించడం కాలేదు కదా. నో నో నో, ఇప్పుడు పచ్చి మాంసం కావాలి. ఇంకెవరైనా వస్తారా? ఇదంతా చూసిన తరువాత జనం అందరూ కూడా ఒకటి డిసైడ్ అయిపోయారండి. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు ఎక్కడికైతే వస్తున్నారో, ఏ షిలోహుకైతే వస్తున్నారో, ఆ షిలోహు దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఒక కారణంతో వస్తున్నారు, ఒక కారణంతో వస్తున్నారు. ఏంటి ఆ కారణం అంటే, ఎవడైనా పాపం చేస్తే, ఎవడైనా పాపం చేస్తే, పాపం చేసిన వాడిని దేవుడు ఏమన్నాడంటే, నానా నువ్వు పాపం చేసినావు కాబట్టి పాపం చేసినటువంటి నీలోని పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం నీలో మొదలు కావాలి, కాబట్టి నువ్వు వెంటనే పోయి నువ్వేం చేస్తావు తెలుసా, ఆ మందల్లో కానీ లేకపోతే గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో కానీ ఒక మంచిదాన్ని, సూటబుల్గా మంచిదాన్ని, ఈరోజు రేపు చచ్చిపోయేది కాదు అది, అది ఇంకా ఎక్కువ కాలం బ్రతికేదాన్ని నువ్వు పోయి పట్టుకునరా, పట్టుకొని వచ్చేసి దాన్ని తీసుకొని వచ్చేసేసి యాజకుడి దగ్గరకు తీసుకురా, దాని తల మీద చేయిబెట్టు, తల మీద చేయిబెట్టేసేసి ఒక మాట చెప్పు, దీని మరణానికి కర్త కర్మ క్రియ నేనే, నా పాపమే, నేను పాపం చేయటం వల్ల ఇది నాకు అనవసరంగా చచ్చిపోతుంది, నేను పాపం చేయకపోతే ఇది బతికుండేది, కాబట్టి దీని మరణానికి ఎవరు, కర్త కర్మ క్రియ నేనే అని దాని తల మీద నువ్వు చేయిబెట్టు. నువ్వు తల మీద చేయిబెట్టగానే యాజకుడు ఏం చేయాలి, తన చేతిలో ఉన్నటువంటి కత్తితోనే ఒక్క దెబ్బకు తెగ నరకాలి. అప్పుడు ఇదేమైంది, ఈ జంతువు ఏమైపోద్ది, గజగజగజగజగజగజ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు నీకేమనిపించాలి, నీకేమనిపించాలి, బలి 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 అని అనిపించాలా? అప్పుడు ఏమనిపించాలి నీకు, అప్పుడు నీకేమనిపించాలి, అది గజగజ కొట్టుకుంటూ ఉంటే నీ గుండెల్లో పశ్చాత్తాపం అనేది నీకు కనికరం, అయ్యో చి నేనే పాపం చేయకపోతే, నేనే దొంగతనం చేయకపోతే, నేనే వ్యభిచారం చేయకపోతే, నేనే గనక అబద్ధం ఆడకపోతే ఈ జంతువు బతికేదే కదా, ఇది నా కోసమే కదా, నా పాపం కోసమే కదా ఇది మరణించింది అన్నటువంటి బాధ, అన్నటువంటి
రియలైజేషన్ నీ మనసులో ప్రారంభం కావాలని దేవుడు దాన్ని పెట్టాడు. ఇప్పుడు బలి ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు పాపం చేసి వస్తే బలి చేసేటటువంటి వ్యక్తి ఏమనాలి? ఒరే బాబు, ఎందుకురా నాయన, చూడు నోరు లేని మూగజీవాలు నీకోసం బలైపోతున్నాయి, నువ్వెందుకురా పాపం చేస్తామని మంచి మాటలు చెప్పి వాళ్ళని ఇంకా సన్మార్గంలో నడిపించాల్సిన వీళ్ళు ఆ మాంసం కోసం కొట్టుకు చేస్తున్నారు అని అంటే ఇంకా వచ్చేవాడు ఎవడన్నా వస్తాడా? అసలు వచ్చేవాడు ఎవరైనా వస్తారా? రాడు. అందుకోసమే వాళ్ళు అందరు కలిసి ఒకటి డిసైడ్ అయిపోయారండి. ఏమంటున్నారు? సమయాలు మొదటి గ్రంథం 2:17 అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వాళ్ళ పాపం అంతా కూడా ఒక తల్లిగా మనిస్తూ ఉందండి. ఓరి దరిద్రులారా, దేవుడి సేవకి ఎట్టంటి వాళ్ళు ఎవడరా? మీరు ఇంత దరిద్రులు వచ్చారేంద్రా దేవుడి సేవకి? ఎట్టంటి కక్కుర్తి ఎదవలు వచ్చారేంద్రా నాయన? ఏది జనాలను పీక్కు తింటున్నారు ఏంద్రా? మీకు దేవుడు అన్నం పెడతాడు కదా, దేవుడి మీద ఆధారపడి బతకాల్సినటువంటి మీరు దేవుడి మీద ఆధారపడకపోక జనాల్ని ఏమంటారు, తోడేళ్ళు తోడేళ్ళు పీకు తిన్నట్టుగా పీకు తింటున్నారేంట్రా అని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. ప్రియమైన వారలారు, ఇదంతా గమనిస్తూ ఉందండి తల్లి, ఇదంతా గమనిస్తూ ఉంది. ఇంతటితో వీళ్ళు ఆగిపోలేదు, వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకేశారు. 22 చూడండి, ఏలీ బహువృద్ధుడు, ఆయను ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ, వాళ్ళు కుమారులు ఇంకొక పాపం కూడా చేస్తున్నారంట. తిండిదే అనుకుంటే తిండిని మించి ఇంకొకటి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయనించుట అని అన్నారండి. అమ్మా, వీళ్ళు ఎక్కడంట చేయనించేది? ఏది అసలు గుడి దగ్గరకి వాళ్ళు వచ్చి, ఇంతకుముందు మనం ఒక మాట చూసేసాం, ఏలి మన హన్నా గారిని చూసి ఏమన్నాడు? అమ్మా, ఎంతకాలం మత్తురాలు అయి ఉంటావు, ఆ ద్రాక్షరసం ఏంది నువ్వు పట్టపగలే దాగి వచ్చేసావు ఏంది గుడికి అని అన్నాడు. అంటే మందిరంలోకి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఆ రోజులలో? ఆ రోజులలో అంత భయంకరమైనటువంటి వాళ్ళు వస్తుంటే ఒకళ్ళో ఇద్దరు దేవుడు సేవ చేద్దాంలే నాయన ఓడవటానికో, లేకపోతే ఆ బూడిది ఎత్తేయటానికో, లేకపోతే ఆ గుడ్డలు ఉతకటానికో, లేకపోతే దేవుడి వాక్యం వినడానికో, దేవుడి పనిలో ఏదో ఒక నాలుగు మొక్కలు మేము నేర్చుకొని దేవుడి పని చేద్దామని కొంతమంది అక్క చెల్లెళ్ళు వాళ్ళు వస్తే, స్త్రీలు అక్కడికి వస్తే ఆ స్త్రీలను వ్యభిచారంలోకి ఎవరు దించుతున్నారు? యవ్వనులైనటువంటి ఏలి కుమారులు. ఎక్కడా వీళ్ళ వ్యభిచారం? ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే, అక్కడే పాపం చేస్తున్నారండి. ఏమంటే ఇదంతా చూసిన తర్వాత అన్నమ్మగారి గుండె ఎంత రగిలిపోవాలి, ఇదన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఎంత బాధపడాలండి. ఏమంటే ఇది ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తుందండి తల్లి. ఎంత దరిద్రులు వీళ్ళు, ఏంటి ఇలా అయిపోతుంది, దేవుడి పని ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరికి నమ్మకం లేకుండా పోతుంది, దేవుడి దగ్గరకు వచ్చే జనాంగం తగ్గిపోతూ ఉన్నారు, దేవుడి మీద ఆలోచనలు తగ్గిపోతూ ఉన్నాయి, దేవుడి మీద ఆధారపడేటటువంటి ఆలోచనలు తగ్గిపోతూ ఉన్నాయి, అసలు దేవుడి భయం లేకపోవటం ఏంటి, ఇజ్రాయేలీలు ఏంటి ఇలా అయిపోతూ ఉన్నారు, ఇజ్రాయేలీల పని ఏంటి ఇలా మారిపోయింది, యెహోవా ఇజ్రాయేలీలకు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని పని ఏంది ఇలా దిగజారిపోతూ ఉంది, ఈ పనిని నిలవబెట్టేటటువంటి మగపిల్లవాడు నాకు కావాలి, ఈ పనిని మరలా నిలవబెట్టేవాడు నాకు కావాలి, ఈ ఎక్కడైతే యాజకత్వం అనేది కుప్పకూలిపోయిందో, ఎక్కడైతే పాపం అనేది పెచ్చుమీరిపోయిందో, ఎక్కడైతే దేవుని మందసం లోపల మందసం అనేది అపవిత్రపరచబడిందో, దాన్ని మరలా నిలవబెట్టగలిగినటువంటి ఒక గొప్ప సేవకుడు నాకు కావాలి. అయ్యా, నాకు మగపిల్లవాడిని ఇచ్చాయ్యా. ఇంకా అంతటితో ఆగిపోలేదండి, ఇంకొక పరిస్థితి చూడండి, ఇంకా ఎలా ఉందో. సమూయేలు 3:1 చూడండి ప్రియమైన వారు, 2 ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని ఉందండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు, ప్రత్యక్షమగుట అరుదు అని అన్నాడండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటే అర్థం ఏంటది? దేవుడు మాట్లాడటం బంద్ అయిపోయింది. అమ్మా, ఎవరితోని మాట్లాడటం?
యాజకులతో కానీ అక్కడ ప్రవక్తలతో కానీ సేవకులతో కానీ అసలు ఆ ఇజ్రాయేలు 12 గోత్రాలలోని ఎవరితో కూడా దేవుని మాటలు అనేవి వాళ్ళతో దేవుడు కనెక్షన్ కట్ చేశాడండి. దేవుడు మా ఏమంటే మీరు బాగా గమనించండి, ఇంట్లోని మనం ఉన్నామండి, మనకిష్టమైనటువంటి మన బిడ్డ, మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డో లేకపోతే మన తల్లో లేకపోతే మన అక్కో లేకపోతే మన తమ్ముడో మన చెల్లో మనకు బాగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు మనతో మాట్లాడటం లేదనుకోండి, నీకేమనిపించింది చెప్పండి? నీకేమనిపించింది? నువ్వేం చేస్తావు చెప్పండి? ఎంత బాధపడిపోతాం? మా అమ్మ నాతో మాట్లాడలేదు, అమ్మ ప్లీజ్ అమ్మ నాతో మాట్లాడమ్మా, ఎందుకు మాట్లాడలేదమ్మా అని బాధపడిపోతామండి. అసలు ఏకంగా దేవుడు ప్రజలతో మాట్లాడటం బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయిపోయింది? ఎందుకు బంద్ అయిపోయిందంటే పాపం అనేది దేవుని ప్రజలకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలిచింది. ప్రేమైన దేవుని పిల్లల, ఇప్పుడు దీన్ని ఈ అడ్డుగోడను పడగొట్టేటటువంటి ఒక సేవకుడు కావాలి. మరలా తిరిగి దేవుడితో మాట్లాడగలిగిన వాడు, ఇజ్రాయేలీల తరపున దేవుని వాక్కును మరలా తీసుకొచ్చేవాడు, దేవుని యొక్క ఆ వాక్కును మరలా తటస్థింపజేసేవాడు, ఆ అడ్డుగోడను తీసేవాడు దేవునికి ప్రజలకు మధ్యలోని ఒక వారధిగా నిలిపేటటువంటి ఒక కుమారుడు కావాలయ్యా నాకు. నాకు ఒక కుమారుడు కావాలి. అందుకే హన్న ప్రార్థన చేస్తుందండి. ఎంత శక్తి కలిగినటువంటి ప్రార్థన ఆలోచించండమ్మా. మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రార్థన చేశారా? ఇవన్నీ చూసిన తర్వాత ఆమె పోయి ఒక ప్రార్థన చేస్తుంది, నాకు ఒక మగ పిల్లవాడిని ఇచ్చాయ్యా అన. ఈ సంగతి ఏలీకి తెలియలేదు. ఏలీ ఏమనుకుంటున్నాడు? అందరూ వచ్చిన వాళ్ళందరూ పాపాత్ములేని అనుకుంటున్నారు. ఏమను చూసిన తర్వాత ఎంతకాలం నువ్వు మత్తురాలు అయి ఉంటావు అని అంటే అప్పుడు చెబుతుందండి తల్లి. మొదట అధ్యాయం మరలా వచ్చేసండి ఇక్కడికి. మొదట అధ్యాయం 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యిందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానని ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ మాట అండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నాకు నా బాధ ఏంటి ఇప్పుడు ఆయనకు తెలుసు. ఇప్పుడు దేవుడు ఎలాంటి తల్లి కావాలని ఆయన కోరుకున్న, మీరు బాగా ఆలోచించండి ప్రియమైన వారు. అసలు హన్నాను చూసిన తరువాత, హన్నా చేస్తున్న ప్రార్థనను చూసిన తరువాత, ఇంతగా పడిపోతున్నటువంటి దేవుని పని కోసం బహు దుఃఖాక్రాంతురాలైనటువంటి ఒక తల్లిని చూసిన తరువాత, అసలు హన్నాను చూస్తే దేవుడికి ఎంత సంతోషం అనిపించాలండి. ఆ రోజు ఎంత సంతోషపడి ఉండాలి, బా నా కూతురు అంటే ఇలా ఉండాలి, నా గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుంది, నేను వాళ్ళ మధ్యలో నుంచి దూరం అయిపోతే నా బిడ్డ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంది అని అంటే ఆయన ఎంత సంబరపడిపోవాలండి, ఎంత సంబరపడిపోవాలి. ప్రేమైన వాళ్ళ, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పానండి. ఇప్పుడు మీకు ఒక విషయం సంగతి అర్థమైపోవాలి. ఏలి కుమారులు వీళ్ళు మొత్తం కలిపేసేసి పని పాడైపోతుంది అక్కడ. ఇప్పుడు అన్నగారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నాకు మగపిల్లవాడు కావాలి. ఎందుకు కావాలి? ఆ పనిని బాగు చేయడానికి కావాలి. ఇప్పుడు బాగు చేయాలంటే ఈ పిల్లవాడు ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఎక్కడైతే మందిరం ఉందో అక్కడే ఉండాలి, ఎక్కడైతే ఏలి ఉన్నాడో అక్కడే ఉండాలి, ఎక్కడైతే వ్యభిచారులు ఉన్నారో అక్కడ ఉండాలి, ఎక్కడైతే సేవ చేయటం కోసం వచ్చినటువంటి స్త్రీలతో చైనిస్తున్నారో అక్కడ పోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మాంసం కోసం కొట్టుకు చేస్తున్నారో వాళ్ళ మధ్యలోకి పోవాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళ మధ్యలోకి పోతే ఈ పిల్లోడు బాగుపడతాడండి? ఏమన్నా బాగుపడతారా? మీరెవరన్నా పంపిస్తారా మీ పిల్లోడిని? అమ్మ మీరెవరన్నా పంపిస్తారా? అట్లా మీరు పంపిస్తారా? ఎంత డేర్ చేసిందండి. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు వెంటనే ఒక మాట మాత్రం అర్థమైపోయింది, ఇక నాకు గ్యారంటీగా ఇస్తాడు దేవుడు, ఎందుకంటే నేను నిస్వార్థంగా అడిగినాను, ఆయన పనిని నిలబెట్టాలి, నా తలంపు నా ఆలోచన గొప్పది, నా ఆలోచన దేవుని చిత్తానుసారమైంది, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఆయన ఖచ్చితంగా కూడా అంగీకరిస్తాడు అని అనుకుంది. ఆ రోజు ఏమనుకుందో చూడండి ఒక మాట. ఇంకా 16, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని గూర్చి చెప్పుకొని చుంటినని. అంతటి ఏలి, నీవు క్షేమంగా ఎల్లుము, ఇజ్రాయేలు దేవునితో
ఆ మాట అండర్లైన్ చేయండి. ఇజ్రాయేలు దేవునితో నీవు చెప్పుకొనిన, నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఏమంటే ఏమేం ప్రార్థన చేసిందో ఆయనకే తెలియదు. అమ్మా ఇప్పుడు ప్రార్థన ఎవరెవరి మధ్యలో ఉంది? ఇప్పుడు ఏలీది ఏమైనా ఉందా? ఏలీది ఏమి లేదు. ఏలీది అన్నాడు నువ్వు కనుక ఏదైనా అడిగితే ఆయన దయచేస్తలేమ్మా నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎవరెవరి మధ్యలో ఉంది? ఏమడిగింది ఆయన విన్నాడు. ఏమడిగింది ఆయన విన్నాడు. ఇప్పుడు ఏమి అడిగిందో ఆయన ఇవ్వాలి అని అంటే ఆయన ఇవ్వాలి అని అనుకుంటేనే ఇస్తాడా లేకపోతే ఏమి అడగంగానే ఇస్తాడా? ఆయన ఇవ్వాలనుకుంటేనే ఇస్తాడు. ఎప్పుడో ఆయన పని పాడు అయిపోతుంది దాన్ని నిలవబెట్టడం కోసం నిస్వార్థంగా అడిగిందండి. మనమేం అడుగుతాం చెప్పండి అమ్మా, మనమేం అడుగుతాం? మా ఇంట్లో మా అమ్మాయి వయసుకు వచ్చిందయ్యా, పెళ్లి కావాలి, అంతా నీదే భారం, కట్నం చాలా అడుగుతున్నారయ్యా, ఆ కట్నం తప్పించే బాధ్యత నీదే భారం, పిల్లకి ఉద్యోగం వచ్చేసిందయ్యా, ఆ పిల్లకు ఆ ఉద్యోగం నిలిపే బాధ్యత నీదే భారం, ఫారిన్ పోవాలయ్యా, ఫారిన్ సంబంధం వచ్చేసిందయ్యా, ఆ సంబంధం కుదిరే బాధ్యత నీదే భారం, అక్కడికి పోయిన తర్వాత కిరసనాయలు బొట్టి మా బిడ్డను తగలేసేదే కూడా ఆ బిడ్డను అక్కడే బారేసే బాధ్యత కూడా నీదేనయ్యా. ఏమంటావు ఈ మాటలండి? ఈ చేసుకుంటున్నాం మనం, ఇక్కడే సంతృప్తి పడిపోతున్నాం కానీ ఒక స్టెప్ ముందుకు పోలేకపోతున్నాం. అమ్మా మిమ్మల్ని అందరినీ మీరు బాధపడిన అంటే ఒక మాట అడుగుతాను. మనం బాగా చెప్పుకుంటామండి, క్రైస్తవులకు బాగా ఇష్టమైనటువంటి మాట, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది ఈ జీవితం అని అంటారు. చెప్పడానికి మాత్రం అందరూ చెప్పేస్తారు. ఈ వచనం తెలియని వాళ్ళు అసలు క్రైస్టియన్స్లో ఎవరు లేరు నాకు తెలిసి. ఏమండి ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈ వచనం ప్రకారం ప్రవర్తించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమా ఈ వచనం ప్రకారం ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితానికి ఎందుకంత ఆరాటం? ఎంతకాలం ఉంటాం చెప్పండి, ఎంతకాలం ఉంటాం మనం? దేవుడి గురించి ఆలోచించాలి ప్రియమైన వారు. కన్ను మూస్తే అడిగిపోతామండి చెప్పండి. కన్ను మూస్తే ఈ క్షణాన కనుక కన్ను మూస్తే రేపు బతుకుతామని గ్యారంటీ లేదు. ఇప్పుడు చచ్చిపోతే మనం అడిగిపోతాం అనేది ఆలోచన చేయకపోతే ఇంక ఎంతకాలం ఈ దిక్కుమాలినటువంటి ఈ ప్రార్థనలో వీటి గురించైనా మనం చేయాల్సింది ఇంకా ఏదో ఉంది ప్రియమైన దేవుని పిల్లల. దేవుడు ఆయన తన చిత్తంలో నీ గురించి ఏం కోరుకున్నాడో అది నువ్వు తెలుసుకోకుండానే దేవుడు అసహించుకునే స్టేజ్కి నువ్వు రాకూడదు. దేవుడు చిత్తాన్ని జరిగించేటటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి ఒక కుటుంబంగాను, ఒక వ్యక్తిగాను, ఒక సమాజంలో నాయకుడుగాను, ఒక యాజకుడుగాను నువ్వు ఉండగలిగితే దేవుడు పడేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లల. దేవుడికి ఆనందాన్ని ఇవ్వగలగాలండి, ఆ ఆనందాన్ని ఇవ్వాలి. ఆ ఆనందాన్ని ఒక సామాన్యురాలండి, పెళ్లి చేసుకొని ఇంట్లోని కాపురం చేసుకొని ఇంట్లో గిన్నెలు రుద్దుకుంటూ వాకిలు ఊడ్చుకుంటూ ఏమండి బట్టలు ఉతుక్కుంటూ ఉన్నటువంటి ఒక తల్లికి ఎంత మంచి ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన అండి. దేవుడి పనిని నిలవబెట్టాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగిన తర్వాత ఆమె డిసైడ్ అయిపోయిందండి. ఆ రోజు దేవుని అడిగి వెంటనే డిసైడ్ అయిపోయింది. చూడండి 18, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఏమైపోయింది ఇక నో ఏడవటానికి ఏం లేదు, ఇక ఖచ్చితంగా ఎవరిస్తారని డిసైడ్ అయిపోయింది. నాకు గ్యారెంటీగా నాకు కొడుకు పుట్టబోతున్నాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడండి, ఆమె ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె పెట్టినటువంటి ఆమె చెప్పుకున్నటువంటి మొక్కుబడులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకు పండంటి మగపిల్లవాడిని ఇచ్చేశాడండి, మగపిల్లవాడిని అయితే ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించండి, బిడ్డలు పాలు విడవటం అనేది ఎంత వయసు ఉండొచ్చు అమ్మ? ఎన్ని సంవత్సరాలకు పాలు విడుస్తారు కామన్గా? 2 లేదా 3 ఓకేనా? జనరల్గా అయితే 3 ఇయర్స్, ఓకేనా? 3 ఇయర్స్. ఇప్పుడు 3 ఇయర్స్కి తర్వాత ఏమో ఇప్పుడు మళ్ళీ బయలుదేరాలండి. ఆ 3 ఇయర్స్లోనే బయలుదేరాలని అనుకోలేదు, భర్తకు చెప్పేసింది. ప్రతి సంవత్సరం వెళ్తారు కదా, ఒక సంవత్సరం గర్భిణీగా ఉంది, అయ్యా నేను ఈ సంవత్సరం రాను, నేను గర్భిణీగా ఉన్నాను, నేను ట్రావెల్ చేయలేను, మీరు వెళ్ళరండి అని అన్నది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికనే ఈమె ఎప్పుడైతే గర్భవతి అయిందో ముఖం మార్చింది పక్కన చప్పిడి మొద్ది. ఎవరు? పెనిన్న. ఎప్పుడైతే ఈమెకు దేవుడు సహాయం చేశాడో తట్టుకోలేరండి కొంతమంది, ఆమె ముఖం మార్చేసింది. ఇప్పుడు ఈమె గర్భవతి అయింది, వాళ్ళు 1 సంవత్సరం వెళ్ళారు, 2 సంవత్సరం వెళ్ళారు, 3 సంవత్సరం వెళ్ళారు. ఎప్పుడైతే 4 సంవత్సరం బాబును మోయడానికి 1 సంవత్సరం,
మిగిలినటువంటి బాబు ఎదగటానికి 3 సంవత్సరాలు, మొత్తం 4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఆఫ్టర్ 4 ఇయర్స్ మళ్ళీ తిరిగి అనుకుంది, పాలు విడవటం మానేశాడు. అప్పుడు బయలుదేరిందండి. అప్పుడు బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి యాజకుడితో ఒక మాట అంటుందండి. చూడండి మరలా కూడా ఏమంటుందో 22వ వచనం. అయితే హన్న, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. 24 పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఏమండి పాలు మాన్పించాడంటే ఎంత వయసు ఉంటుందండి? ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మొదటి సంవత్సరం దగ్గర దగ్గరగా 1 ఇయర్లో పిల్లగాళ్ళకి కనీసం మాటలు కూడా రావు. వస్తాయా అమ్మా? వస్తాయా? మాటలు కూడా రావు. మాటలు అప్రాక్సిమేట్గా వచ్చేది 1.5 సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయండి. ఇప్పుడు ఈ తల్లి ఏమంటే లేక పుట్టాడు. పైగా అక్కడేమో ఆమెతో ఇన్ని రోజులు బాగా బాధపడి పోరు చేసి ఉంది. ఇప్పుడు ఈ బిడ్డను దేశకపోయి కనుక అక్కడ ఇడిచిపెట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు లేక పుట్టిన బిడ్డ, పాలు మరిచారు. పాలు మరిచిన తర్వాత దేవుడికి ఏమేదో చెప్పుకుంది, ఎవరికి తెలియదు. ఇది ఈ బాబు దేశకపోయి ఆ మందిరంలోకి పోయి ఈ బాబు దేవుడికి ప్రతిష్ఠితం అయిపోతాడు అని బాబుని అక్కడ విడిచిపెట్టి తిరిగి వచ్చింది అనుకోండి, తిరిగి వచ్చిన సాయంకాలానికి ఊర్లో తెలిసిందే, ఏది అబ్బాయి ఏడు అంటే అబ్బాయిని ఆ షిలోహులోనే విడిచిపెట్టాం. ఎందుకు విడిచిపెట్టారు? యెహోవాకు అతన్ని ప్రతిష్ఠించేశాం అని అన్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమంటారండి? చూసిన ఆ గొడ్రాలు దానికి లేక బిడ్డనిస్తే దీనికి బిడ్డలో అందుకోసమే దేవుడు ఇన్ని రోజులు ఇవ్వలేదు, లేక ఒకడినిస్తే వాణి దేశపై అక్కడే పాడేసి వచ్చింది, అందుకు కాదు ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చింది, దేవుడు ఇవ్వకుండా ఉంది అని అంటారా అనరండి. కానీ లోకులు ఆలోచించినట్లుగా ఆమె ఆలోచించలేదండి. దేవుడు చిత్తం జరగాలి అని అంటే కొన్ని ఆమె చంపుకోవాలి, కొన్ని ప్రేమలు, లేకపోతే కొన్ని ఈ లోక సంబంధమైనటువంటి రిలేషన్షిప్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కన్నది నేనైనా, ప్రసాదించింది మాత్రం ఎవరు? దేవుడే. కన్నది నేనైనా, పుట్టింది మాత్రం ఎవరి మూలంగా? దేవుని మూలంగా. కాబట్టి నువ్వు ఎవరి కుమారుడివి? నువ్వు నా కుమారుడు అని చెప్పడం కంటే నువ్వు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడు. నాయనా, నీకు తల్లి అయినా నీకు తండ్రి అయినా అన్నీ ఎవరంటే ఆ యెహోవాయే. ఆయనకు మొక్కటం నేర్పించేస్తున్నాడు. మొక్కటం ఎప్పటి నుంచి నేర్పిస్తుందమ్మా? 2 సంవత్సరాల ప్రాయం నుంచి నేర్పిస్తుంది. అంటే ఆ పిల్లగాడికి తెలిసింది ఒకటే ఒకటండి, మన పిల్లగాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటండి, మన పిల్లగాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, ఇదే నొక్కుడు. ఏంటది? సెల్ఫోన్లు. ఆ పిల్లగాడికి తెలిసింది ఏదో తెలుసా? యెహోవానంగులోనే మొక్కటమే, యెహోవానంగులోనే మొక్కటమే. ప్రార్థన అనేది ఒకటి, ప్రార్థన మొక్కటం ఇవి తప్ప ఏమీ తెలియనటువంటి స్టేజ్లో ఉన్నాడండి. ఏమంటే ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందంటారు ఆ తల్లి? ఎంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చేసింది. కాబట్టే ఆ కుమారుణ్ణి తీసుకొని పోయి షిలోహు అనేటటువంటి మందిరంలోనికి తీసుకొని పోయి ఒక మాట అంటుందండి. చూడండి, ఇప్పుడు చదువుదాం. ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 2 పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను ఏలీకి జ్ఞాపకం చేస్తుంది. 4 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీని ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఒక గర్వంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమంటే ప్రౌడ్గా జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుంది? నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రార్థన చేసిన, ఈ మాట మనం చెబుతామా? మనం ఈ మాట చెప్పగలుగుతామా? మనలో ఎవరైనా సరే ఈ మాట చెప్పగలుగుతారా? ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నా ప్రార్థన ప్రతిఫలమే నా కుమారుడు. నేను ప్రార్థన చేయబట్టే నాకు ఆ తండ్రి ఈ కుమారుడిని నాకు ప్రసాదించాడు. నా ప్రార్థన చేసిన నేను ప్రార్థనా పరురాలుని అని అంటుందండి. అమ్మా ఎంత గొప్ప ప్రార్థన అండి! ఎంత గొప్పగా ఆమెకు తన గురించి తాను చెప్పుకుంటుంది. ఆ మాట చెప్పుకుంటే దేవుడు ఎంత ముచ్చటపడి
ఇలాంటి హన్నాలు ఇంకా రావాలి నాకు, ఇలాంటి హన్నాలు ప్రపంచం అంతటా నాకు ఉండాలి. ఏమండి, అప్పుడప్పుడు కుమారుడు కనుక కలెక్టర్ అయ్యండి అనుకోండి, తల్లికి పేరు వచ్చింది. ఏమండి, వీళ్ళిద్దరు ఎవరు గొప్ప మీరు చెప్పండి? ఇప్పుడు కొడుకు గొప్ప, తల్లి గొప్ప? తల్లి గొప్ప, కొడుకు గొప్ప? కలెక్టర్ అయిన కొడుకు గొప్ప, లేకపోతే కలెక్టర్ చేసిన తల్లి గొప్ప? ఇక్కడ సమూయేలు కంటే సమూయేలును సిద్ధం చేసినటువంటి తల్లి గొప్పదండి, తల్లి గొప్పదండి. ఆ చిన్ననాటి నుండి ఉగ్గు పాలతోని మన తండ్రి పని అయ్యా, ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఏ పాపము చేయకూడదు. ఆయన కోపం వస్తే ఆయన చాలా కోపపడతాడు. ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేము. ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు మొక్కుబడి చేయాలి, ఆయనను ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలని ఆమె ప్రార్థన చేసుకుంటూ కుమారుడికి ఒకటే ఒకటి నేర్పిందండి, ప్రార్థన, 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 ప్రార్థన. అందుకే దేవుడే స్వయంగా ఒక మాట కీర్తనల గ్రంథంలో అంటున్నాడు. చూడండి ఒక మాట, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 99వ కీర్తన, కీర్తనల గ్రంథము 99వ కీర్తనలోని వండర్ఫుల్ అనిపించేసింది ఈ మాట చదువుతుంటే. కీర్తనలు 99:6 చూద్దాం ప్రియమైన వారు. 6వ వచనం, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. అండర్లైన్ దాట్. సమూయేలు కూడా ఎక్కడున్నాడంట? తల్లి నేర్పించినటువంటి మంచి బుద్ధులండి. ఏమండి, తల్లి సీరియల్స్ వస్తుంది అనుకోండి, పిల్ల ఏం చేసిద్ది? పిల్ల మొబైల్ చూసిద్ది, అంతే కదా? అంతేనా కదా? తల్లి కనుక పాటలు పాడుతుంది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? పాటలు పాడతారు. తల్లి తండ్రి కనుక డ్రమ్స్ కొడుతున్నారు అనుకోండి, తండ్రి కనుక డ్రమ్స్ కొడుతున్నారు అనుకోండి, కొడుకు ఏం చేస్తాడు? వాడు కూడా డ్రమ్స్ కొట్టాలనుకుంటాడు. తండ్రి కనుక జుట్టంతా కూడా ఎరబోసుకొని పై పైన జుట్టులు రేపి ఓకేనా పిసిక గూళ్ళలాగా పెట్టుకొని యో 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 అని అన్నాడు అనుకోండి, కొడుకు కూడా ఏం చేస్తాడు? వీడు డబల్ యో 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 అంటాడు. అవునా కదా? అంటే మన ప్రవర్తనే మన పిల్లలకు మార్గదర్శకాలు అయిపోతున్నాయి. తల్లి ఎంతగా ఆలోచించిందో ఆలోచించండి ప్రియమైన వారు. నా కుమారుడు ఎందుకు ఇంత దృఢ సంకల్పం అంటే ఒకటే ఒకటండి, ఆ పని నిలబడాలి. దేవుడి పని పాడు కాకూడదు, దేవుడి పని మరల నిలబడాలి. ఇశ్రాయేలీలు పతనాస్థితికి వెళ్ళిపోతున్నారు, ఇశ్రాయేలీలను మరలా బాగు చేసేటటువంటి ఒక గొప్ప సేవకుడు రావాలి. దేవుడి పని పాడు కాకూడదు, దేవుని నామం దూషింపబడకూడదు, అన్ని జనుల మధ్య దేవుని ఘనత అనేది తగ్గిపోకూడదు. ఆ పనిని మరలా తిరిగి నిలబెట్టగలిగినటువంటి సేవకుడు కావాలి. అందుకోసమే అక్కడికి తీసుకొచ్చేసింది, తీసుకొచ్చి ఏలీతో అంటుంది, నేను ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే. సమూయేలు మొదటి గ్రంథం, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. నాకు మగబిడ్డ కావాలన్నాను, మగబిడ్డనే ఇచ్చేశాడు. నాకు మగబిడ్డ కావాలన్నాను, నాకు మగబిడ్డనే ఇచ్చేశాడు. ఏమండి, ఇంతకాలం వెయిట్ చేసింది కాబట్టి ఆ పిల్లోడి యొక్క వాల్యూ ఏంటో ఏమో తెలుసు ఇప్పుడు. అవునా కదా? అసలు ఏ ప్రార్థన చేయకుండా ఆ పిల్లోడు పుట్టాడు అనుకోండి, సమూయేలు కూడా ఎక్కడ ఉండేవాడు? సమూయేలు కూడా అన్న పెనిన్న పిల్లలు ఉన్నారు చూసారా, అక్కడక్కడక్కడే తిరుక్కుంటా గోళీలు ఆడుకుంటా అక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఇతన్ని ఎందుకు పొందుకుంది? నేను ప్రార్థన చేసి మరీ పొందుకున్నాను కనుకనే అతని పేరు సమూయేలు అని పేరు పెట్టుకుందండి. సమూయేలు అనే మాటకు అర్థమేంటది? యెహోవాకు ప్రార్థన చేసి పొందుకున్నవాడు అని అర్థం అండి. ఆ పేరుకు అర్థం ఆ మాట చెప్పి, ఇదిగో అయ్యా నేను ఒకప్పుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు ఆశీర్వదిస్తే రాలేదు అంటలే. ఆమె ఏమంటుంది? నువ్వు ఆశీర్వదిస్తే వచ్చింది అంటుందా? దేవుడు నా మనవిని అనుగ్రహించేసాడని చెబుతుందా? దేవుడు నా మనవిని నాకు అనుగ్రహించను అని కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరక్కెను. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో పిల్లగాడికి ఒకటే అర్థమైపోయింది, మా అమ్మ చెప్పడమే ఆలస్యం, నేను మొక్కాల్సిందే. ఈ పిల్లోడికి ఏం తెలుసు ఇప్పుడు? నానా మీ అమ్మవరు యెహోవాయే, మీ నాన్నవరు యెహోవాయే, నీ తండ్రి ఎవరు యెహోవాయే, నీ దేవుడు ఎవరు యెహోవాయే, నీకు సర్వస్వం ఎవరు యెహోవాయే. ఏం చేయాలి? నేను మొక్కాలి. నువ్వేం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. ఇదే నేర్పిందండి తల్లి. నానా నీకు నేను ముఖ్యమా యెహోవా ముఖ్యమా? యెహోవాయే ముఖ్యం. నీకు నీ తండ్రి ముఖ్యమా యెహోవా ముఖ్యమా? నా యెహోవాయే ముఖ్యం అన్నంత స్టేజ్కి. ఏమండి మీకు ఉగ్రవాదులు తెలుసా మీకు? ఏమండి ఉగ్రవాదులు తెలుసా మీకు? ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తారండి కొంతమంది. వాడు చుట్టూ బాంబులు పెట్టేసుకుంటాడు తెలుసా, వాడు ఫుల్గా లోన మొత్తం లీనమైపోయి ఉంటాడు.
ఫుల్గా బాంబులు రౌండ్గా పెట్టుకొని తను తానే డైరెక్ట్గా పేల్చేసుకుంటాడు. ఎందుకు? నడినెత్తి నుంచి అరికాలు వరకు నర నరాన కూడా వాడికి ఇంజెక్ట్ చేస్తారండి వాడు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని. తల్లి నర నరాన నింపేసింది. యహోవా 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 యహోవా, దేవుని పని ప్రార్థన, దేవుని పని ప్రార్థన అని మొత్తం నింపదులు పెట్టిందండి. నానా నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తా. అలాగే అమ్మా, నా తండ్రి ఉన్నాడుగా, నా తల్లి ఉందిగా. ఎంత ఏమంటే 4 సంవత్సరాల వయసులో తల్లిని విడిచిపెట్టి ఒక్క మాట కూడా ఏడవకుండా ఉన్నటువంటి గొప్పవాడు ఎవరు? మిస్టర్ శామ్యూల్. వెరీ గుడ్. అలాంటి తల్లులు ఈనాటి సమాజానికి కావాలి ప్రేమైన వాళ్ళ. అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు ఈ భూమి మీదకి రావాలండి. అన్న లాంటి బిడ్డలు దేవునికి కలగాలని అందుకోసమేనండి అన్న గురించి ఎందుకు రాయించాడండి. లేకపోతే సమయోల గ్రంథంలో అన్న ఎవరో మనకు అవసరమా? ఎప్పుడో బ్రతికినటువంటి అన్న బ్రతుకు మనకు అవసరమా? అలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా కావాలని రాస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లలారు. అలాంటి వాళ్ళు మనకి ఇంకా కావాలి. దేవుని అసలు దేవుడు గురించి ఏమి తెలియనటువంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుడి సేవలో ఉన్నటువంటి, కుటుంబానికి యజమానుడుగా ఉన్నటువంటి తండ్రి, దేవుడు కోరుకున్నవారు, దేవునికి ఇష్టమైనటువంటి తల్లిని, ఒక ఫ్యామిలీని ఇప్పుడు చూసాము. దేవుడు అసహించుకునేటటువంటి ఫ్యామిలీ కూడా ఒక చూస్తారు. ఇప్పుడు చూస్తారు ఒకసారి. ఎవరో కాదు, సాక్షాత్తు అక్కడ ఒక యాజకుడు. అతను ఎవరో, అతను సాక్షాత్తు ఏలి గారు. ఏలి ఎవరంటే ఒక యాజకుడు, సేవ చేసేవాడు, దేవుడు సన్నిధిలో ఎప్పుడూ ఉండేవాడు. ఈ సేవ చేస్తున్నటువంటి ఇతను పిల్లల్ని ఎంత గొప్పగా పెంచాలండి. ఇప్పుడు అసలు సమూయేలు లాంటి వాడు ఇప్పుడు వచ్చేసాడు. వాళ్ళు చూస్తేనే దున్నపోతుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చినవాడేమో బొడ్డోడు, చిన్న పిల్లవాడు. చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చేసినప్పుడు ఈ దున్నపోతుల్లో ఉన్నటువంటి వీళ్ళకి బుద్ధి నేర్పాలా వద్దా? అయ్యో, ఒక సామాన్యురాలు దేవుడి సేవ కోసం ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ సేవలోనే తరిస్తున్నటువంటి నేను నా కుమారుని సేవలో ఉంచి వాళ్ళు ఇలా పాపం చేస్తూ ఉన్నారని తెలిసినా కూడా ఆ తండ్రి ఇంకెంతగా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలండి. ఆ పాపం అనేది విన్నాడండి. ఆ పాపం అంతా విన్న తర్వాత అక్కడికి దేవుడు ఎప్పుడైతే సమూయేలు చిన్న పిల్లవాడు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో ఒక సేవకుని అక్కడికి పంపించాడు. ఏలీతో ఒక మాట చెప్పిస్తున్నాడు చూడండి, 2:27. సమూయేలు మొదటి గ్రంథం 2:27. అంతటి దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను 29 చదువుతాం. అమ్మా, ఒక దైవసేవకుడు వచ్చాడు, ఇప్పుడు ఏలీతో మాట్లాడుతున్నాడు. ఏలీ గురించి నువ్వు ఎలాంటి పెంపకం వహించావు? ఇదిగో అసలు తల్లి అన్న తండ్రి అన్న ఒక కుటుంబం, దేవుడికి ఇష్టమైన కుటుంబం ఇప్పటివరకు చూసాము. ఇప్పుడు ఒక సేవకుడు అయి ఉండి నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో తెలియక, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియక, వాళ్ళని దున్నపోతుల్లాగా ఏమంటారు బలాదూరుగా బజారుకు వాళ్ళని విడిచిపెట్టి నా ప్రజలందరినీ కూడా పాపం చేస్తూ ఉంటే నువ్వు ఏమాత్రం కూడా ఏమంటే క్షేమ గుట్టినంతా కూడా నీకు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అని ఏలికి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఏమంటున్నాడు 29, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? ఏమయ్యా ఏలి, నీ కుమారులు మీరు ముగ్గురు కలిసేసి ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. అంటే ఏలి ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏ పాపం చేసినా కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు ఉన్నారు, ఏమంటే తప్పులు డైరెక్ట్గా కూడా బయటపడ్డా కూడా వాడు తప్పు చేయట్లేదా, వీడు తప్పు చేయట్లేదా, ఇంకొకటి తప్పు చేయట్లేదా, నా పిల్లలే తప్పు చేస్తున్నారా అని దేవుడు పని పాడైపోతున్నా కూడా వెనకేసుకొస్తున్నటువంటి సేవకులను ఎందరినో చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆస్తులు ఎక్కువైపోయినాయి, అంతస్తులు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా వారసత్వంగా రావాలనుకుంటున్నారు. కానీ దేవుడి పనికి అన్యాయం జరుగుతుందని, కానీ దేవుడి పనిలో అన్యాయం చేస్తే ఎవరిని ఇడిచిపెట్టడానికి ఆయన చేతగాని వాడేం కాదు. అర్థమవుతుందమ్మా? ఆయన చేతగాని వాడేం కాదు, ఆయన గాజులు వేసుకొని ఏం కూర్చోలేదు. లేకపోతే మీరేదో పోయి బలకంగా వెనక పక్క ఉంటే కానీ దేరు చేసేవాడు కాదు,
టైం చూసేసి ఎవడెవడికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. సంఘంలోని నిన్ను ఒక విశ్వాసిగా నిలబెడితే నువ్వు దేవుని పక్షానికి వచ్చావా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావా? సంఘంలో ఒక నాయకుడిగా నిలబెడితే దేవుని పక్షానికి వచ్చావా, దేవుడికి వ్యతిరేకంగా వెళుతున్నావా? సంఘంలో ఒక సంఘ కాపరిగా నిలబెడితే దేవుడి పక్షాన ఉంటున్నావా, దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నావా? సంఘంలో ఉన్నటువంటి ప్రజలుగా మిమ్మల్ని నిలబెడితే దేవుని పక్షాన ఉంటున్నారా, దేవునికి వ్యతిరేకులుగా ఉంటున్నారా? ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కూడా లెక్క అనేది రెడీ అయిపోతూనే ఉంది. ఇప్పుడు ఏలీ కుటుంబాల లెక్క అనేది ఆల్రెడీ సెటిల్ అయిపోతుంది. ఎప్పుడైతే చిన్నవాడు లోపల అడుగు పెట్టాడో, ఒక దైవజనుడు రానే వచ్చేసాడు. దైవజనుడు వచ్చేసి ఏలీని ఏమంటున్నాడు, మిస్టర్ ఏలీ, నువ్వు నాకంటే నీ కుమారులనే గొప్ప చేస్తూ ఉన్నావు, మొదటిది. రెండోది ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను ఒకప్పుడు యాజకులంటే నేను ఎంత ముచ్చటపడో నేను యాజకత్వం ఇచ్చేసిన, పాస్టర్లంటే ఎంతో ముచ్చటపడి నేను ఇచ్చేసిన, మీరేందని ఎంత దరిద్రులు అయిపోయారు అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నాకు ఆ పని అసహ్యం అయిపోయింది, మీ చేయబట్టి ఆ పని అంటేనే అసహ్యం అయిపోయింది. మీలాంటి వాళ్ళు ఉండబట్టి నా ప్రజలందరూ పాడైపోతూ ఉన్నారు అని ఆ మాట అని ఒక మాట అంటున్నాడండి. ఎంత మంచి మాట అంటున్నాడంటే చూడండి, 31వ వచనం ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును అని ఒక డిక్లేర్ చేశాడండి, ఒక తీర్పు డిక్లేర్ చేశారు. ప్రియమైన వారు, ఈరోజు సేవకులకు చాలామంది తెలియదండి, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు చాలామందికి ఈ మాటలు అర్థం కావట్లేదండి, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి నాయకులకు ఈ మాటలు అర్థం కావటం లేదండి. సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు, బాప్తీసము పొందిన వారు పరలోకం కావాలని ప్రభు రక్తంలో కడగబడిన వారికి అర్థం కాని మాటలండి. ఎందుకు క్రైస్తవంలోకి వచ్చావు? పరలోకం వెళ్దామనే కదా, ఇంకా పాపంలో దిగటానికైతే కాదు కదా, ఇంకా పాపంలోకి మునిగిపోవటానికైతే కాదు కదా, ఇంకా పనిని పాడు చేయటానికైతే కాదు కదా. మరి ఇంకా అలాంటప్పుడు లోకాన్ని చీయని ఇక్కడికి వచ్చి ఇంకా ఎందుకై దేవుని పనిని పాడు చేస్తుంటావు? ఇంకా ఎందుకు దేవుడి పనిలోనికి వచ్చినటువంటి నువ్వు దేవుడిని అడ్డు పెట్టుకొని దండుకుంటున్నావు? అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు హెచ్చరికగా ఒక మాట అంటున్నాడండి, ఏలీ ఇదిగో శ్రేష్టమైన భాగాలను నువ్వు తీసుకున్నావు, నీకు ఇష్టమైనటువంటి మాంసంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కొవ్వు పట్టిపోయింది, మీ ముగ్గురికి కూడా కొవ్వు పట్టిపోయింది. ఇదిగో కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నారండి, ఏమంటున్నారు, ఎంత బాధపడితే ఆ మాట అనాలండి, నీ ఇంట ముసలివాడు ఒకడును ఇక వండడు, ముసలివాడు ఇకను నీ ఇంట వండడు అని అంటే అర్థం ఏంటిది? ముసలోడు ఒక్కడు కూడా ఉండడంటే అర్థం ఏంటమ్మా? వయసులోనే లేపేస్తానని అర్థం, కరెక్టా కదా? ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు, ఇక నుంచి ఎవడు ఉండడు. నువ్వు ముసలి వృద్ధాప్యానికి నువ్వు వచ్చేసావు, కానీ ఇక నీ తరం తర్వాత నీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంకా ఎవరు కూడా నీ తరంలోని నీ తర్వాత రాబోయే మీ సంతానం మీ వంశావళిలో ఎవరిని కూడా వృద్ధాప్యానికి రానేను, వయసులోనే వేసేస్తాను. ఏ వయసులోనైతే పాపానికి, యవ్వనస్తులకి ఇది ఒక మంచి వార్నింగ్ అండి. ఏమండి, యవ్వనస్తులకి వార్నింగ్ ఇది, ఇక్కడ యవ్వనస్తులు వార్నింగ్ ఇది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే యవ్వనస్తులు ఆల్రెడీ వేరే వాళ్ళతో పాపం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలోనికి వచ్చినటువంటి బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు వాళ్ళ నడవడిక చొప్పున నడవాలనుకోవట్లేదు, ట్రెండ్ మార్చేశాడు సమూయేలు, ట్రెండ్ మార్చేశాడు. నో, వాళ్ళు ఏ దారిని అయితే వెళ్తున్నారు నేను వాళ్ళ దారిని వెళ్ళను, నేను వేరే దారిలో వెళ్తాను, నేను దేవునికి ఇష్టమైన దారిలో వెళ్తాను. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి అండి, యోసేపు మీ అందరికీ తెలుసు. ఎక్కడున్నాడు యోసేపు? యోసేపును ఐగుప్తుగా అమ్మేశారు అన్నదమ్ములు. ఈజిప్టు అనేది దేశం కాని దేశం, భాష కాని భాష, పరాయి జనాంగం. ఆ జనాంగం మధ్యలోకి పోయిన తర్వాత దేవుడు దయ వలన ఒక ఇంట్లో పని దొరికింది. ఆ ఇంట్లో ఏదో పనివాడిగా అన్నం తింటున్నాడు, ఆ పనిలోని ఏదో పని చేసుకుంటా పోతున్నాడు. అతని మీద ఎవరు కనబడింది అమ్మా? ఫరో భార్య కనబడింది. మీరు బాగా గమనించండి ఇక్కడ అమ్మా, ప్రాక్టికల్గా ఆలోచించండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫరో భార్య, ఫరో కాదు, పోతీఫర్ భార్య. అమ్మా ఎవరు? పోతీఫర్ భార్య, ఒక ఉద్యోగస్తుడు భార్య, తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి సేవకుడి మీద, ఆ ఇంట్లో ఉన్న పనివాడి మీద కన్ను వేసింది. అబ్బాయి అమ్మాయి మీద కన్ను వేయటం కాదు, అమ్మాయే అబ్బాయి మీద కన్నేసింది, బలవంతం చేస్తుంది. నాతో సయనించు అని బలవంతం చేస్తుంది. ఏమంటే మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను, ఒక స్త్రీ పిలిచిన తర్వాత స్త్రీతో వ్యభిచరించని మగవాడు ఎవడైనా ఉన్నాడా?
ఒక స్త్రీయే ఛాన్స్ ఇచ్చి నువ్వు మా ఇంటికి వచ్చి నాతో వ్యభిచరించు అని ఒకసారి స్త్రీ పిలిచిన తర్వాత ఆమెతో పాపం చేయని మగవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడండి. ఒకే ఒక్కడు యోసేపు అనుకున్నాడు, నో నో, నాకు దేవుడే ముఖ్యం, నాకు దేవుడే ముఖ్యం, ఇదిగో నీతో నేను చేయించడం కంటే ఇదిగో అవసరం అనుకుంటే జైల్లోకైనా పోతాను, అవసరం అనుకుంటే నా పై వస్త్రాన్నైనా సరే. అదండి అలాంటి వాళ్ళు కావాలి ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి వాళ్ళు కావాలండి. ట్రెండు ఏదో అందరు పోతున్నారు కదా నేను కూడా పోతానే వాడు వద్దు, అందరు పోయినా సరే నేను మాత్రం లోకానికి వ్యతిరేకంగా దేవునికి ఎదురుగా దేవునికి దేవుని మార్గంలో నడిచేటటువంటి అలాంటి గొప్ప వాళ్ళు యువకులు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శద్రకు మేషాకు అభిజ్ఞగో అభిజ్ఞగో అనేది యూదులు లక్షల మంది ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి రాజు ఆజ్ఞను జారీ చేశాడు, ఇదిగో ఇదిగో ఒక బోరణ ఊతూ ఉన్నారు, ఈ బాకానాదాలు ఊదిన తరువాత ఆ బంగారు ప్రతిమ అనేది అలా లేపబడుతూ ఉంది. ఆ ప్రతిమ లేపబడినప్పుడు ఈ బంగారు ఈ ప్రతిమ లేపబడినప్పుడు ఈ బాకానాదాలు ఊదబడినప్పుడు ఈ ప్రతిమను చూసిన ప్రతి ఒక్కడు కూడా ఏంటి ఆ ప్రతిమకు నమస్కరించాలి, ఆ ప్రతిమకు సాగిలపడాలి, ఆ ప్రతిమను పూజించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవడన్నా సరే ధిక్కరించారా అగ్నిగుండంలో పడవేస్తాము, అగ్నిగుండంలో పడవేస్తాము. ఏమండి ఎంతమంది ఉన్నారండి దేవుని నమ్మిన వాళ్ళు? లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కనుక కరెక్ట్గా ఇదే రూల్ క్రిస్టియన్స్ అందరికి పెట్టారనుకోండి, ఎవరు దాకేందుకు ఇక్కడ హాల్లో కూర్చున్నటువంటి మనందరికి పెట్టారనుకోండి, ఇదే సేమ్ రూల్ పెట్టారనుకోండి, బైబుల్ కనుక పట్టడం కానీ యెహోవాకు ప్రార్థన చేయటం కానీ యేసే రక్షకుడు అని చెప్పడం కానీ ఎవడన్నా చేశాడో అగ్నిగుండంలో పడేస్తానన్నారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? అమ్మ మీరేం చేస్తారు? దేవా నీకు నా గురించి తెలియదా, ఈడేదో గట్టిగా అంటున్నాడు కానీ నా మనసంతా నువ్వే, ఏదో ఇక్కడ మాత్రం నమస్కారం చేస్తాను కానీ నా మనసులో మాత్రం ఎవరున్నారు? కొలిసేది మాత్రం విగ్రహానికైనా సరే విగ్రహంలో నువ్వు లేవన్న సంగతి నాకు తెలుసు అయ్యా, నువ్వు నా మనసుల్లో ఉన్నావు అని చెప్పి కవరింగ్ చేసుకుంటాం. ఏమి ఈ కవరింగ్ వాళ్ళకి తెలియదా? ఏమండి శద్రకు మేషకు అభిజ్ఞకు అనే వాళ్ళకి ఈ తెలివితేటలు లేవా? మా దేవుడు ఈ అగ్నిబారి నుండి రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించకపోయినను ఆయన కోసం మరణించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి యవనస్తులు కావాలి ప్రియమైన దేవుని పిల్లల. సమూయేలు దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి హోప్ని ఫినిహాసులకు వాళ్ళకు ఉన్నటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలకు ఇతను దూరంగా ఉంటున్నాడు, దేవునికి దగ్గరగా ఉంటున్నాడండి. ఒకరోజు మీ అందరికీ కూడా ఒక సంగతి చెప్పేసి ముగించేసుకుందామండి, చాలా టైం అయిపోయింది కాబట్టి. ఒకరోజు మందసం ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలోని మన సమూయేలు పడుకున్నారండి. ఆ సమూయేలు అప్పటికి కూడా ఎలా పిలువబడుతున్నారో ఒక మాట చూద్దామా. మూడో అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మూడో అధ్యాయము మొదటి వచనం, బాలుడైన సమూయేలు అని ఉందండి. అంటే బాలుడు అని అంటే అర్థం ఏంటమ్మా? ఇంకా యవ్వనానికి కూడా ఇంకా రాలే, ఇంకా పిల్లోడే, ఇంకా చిన్నపిల్లోడే అమ్మా, చిన్నపిల్లోడే. ఎక్కడున్నాడు? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవై అందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను అని ఉందండి. ఎప్పుడు ఏమో ఇద్దరు ఇప్పుడు వచ్చేసరికినే ఇక్కడ మొత్తం నలుగురు కనిపిస్తున్నారు మనకి. ఎవరు యాజకులు ఎంతమంది కనిపిస్తున్నారు? సీనియర్ మోస్ట్ ఎవరు? ఏలీ గారు. తర్వాత సీనియర్స్ ఎవరు? ఫినిహాసు, హోప్నీలు. ఆ తర్వాత అందరికంటే జూనియర్ ఎవరు? సమూయేలు జూనియరు, చిన్న పిల్లోడు. ఇంకా అసలు యాజకుడు అని పేరు పెట్టడానికి కూడా ఏం చెప్పకూడదు, అసలు ఒక రకం చెప్పాలంటే యాజకుడు లేకపోతే ప్రవక్త అని చెప్పడానికి కూడా చిన్న పిల్లవాడు అవును, ఇంకా బాలుడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి పోయి పడుకోండి ఈ పిల్లోడు. ప్రత్యక్ష గుడారంలో వాళ్ళకి పడుకునే అలవాటు ఉంది, బాలుడికి పడుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళేమో వాళ్ళు ఒక్కరే పడుకోరు, వాళ్ళు స్త్రీలుంటే వాళ్ళు పడుకుంటారు, కానీ ఈ పిల్లోడికి మాత్రం ఒక్కడుంటేనే దేవుడి సన్నిధిలో పడుకుంటాడు. ఈ పిల్లోడికి పాపం లేకుండా పడుకునేవాడు ఈ బాబు, పాపంతో పడుకునేవాళ్ళు ఆ దరిద్రులు.
ఇప్పుడు సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఉంటే ఫస్ట్ దేవుడు పిలిస్తే ఎవరిని పిలవాలి? ఏలి దగ్గరకు రావాలి. కానీ ఏలీని కానీ ఏలి కొడుకులను కానీ ముగ్గురిని స్కిప్ చేసి ఫస్ట్ ఎవరిని పిలిచారు అంటే సమూయేలు అని పిలిచారు. ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి పిలిచింది మా గురువు గారేమో అని అనుకొని ఆయన దగ్గరకు పోయి తాత పిలిచావా అని అడిగాడు. అంటే లేదు నాన్న, నేనేం పిలవలేదయ్యా, కొడక నేనేం పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోపో అని. ఏమంటే మొదటి రౌండ్ అయిపోయింది. మరలా దేవుడు వచ్చి సమూయేలు అని మరలా పిలిచాడు. మరలా పిలవగానే మరలా అనిపించింది, ఇంతకాల పిలిస్తే మా తాత ఏమి చెప్పలేదు అని తాత మళ్ళీ పిలిచావా అని అనగానే లేదు నాయన నేనేం పిలవలేదు అని. ఏమంటే టూ టైమ్స్ అయిపోయింది కదా, టూ అటెంప్ట్స్ జరిగింది. టూ అటెంప్ట్స్లలోని ఏలీకి ఏమనిపించాలి? అసలు ముందు దేవుడు ఏలీతో మాట్లాడటం బంద్ చేశాడు. ఎందుకు బంద్ చేశాడు? ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకు బంద్ చేసి ఉంటారు? ఎందుకు బంద్ చేసి ఉంటారు? ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకోండి, మీరు నాతో మాట్లాడాలి, నా నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు మాట్లాడవచ్చు? ఎప్పుడు మాట్లాడవచ్చు? నేను కవరేజ్లో ఉంటే మాట్లాడవచ్చు. నేను అసలు ఎప్పటికీ కవరేజ్లోకి రాలేదనుకోండి, మీకు ఎప్పుడు కనెక్ట్ అవుతా? మీకు కనెక్ట్ కాలేదు. దేవుడు ఎంతసేపటికి ఏలి, పినిహాసు, హోప్ని అన్న వీళ్ళు ముగ్గురు కూడా ఎలా ఉంటున్నారు? వీళ్ళు ఆల్రెడీ ఆ దీపానికి దూరంగా ఉంటున్నారండి. వీళ్ళు రెండోది వచ్చేసరికనే వాళ్ళ లైఫ్లన్నీ కూడా దేవుడికి అన్రీచబుల్ అని అంటారు. ఏమంటారు? రీచబుల్లో లేవవి, ఎప్పటికీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు. చూసారా, నెట్వర్క్లోకి వచ్చిన ఫోన్లు మాత్రమే రింగ్ అవుతాయి, నెట్వర్క్ బయట ఉంటే రింగ్ కావు. ఇప్పుడు ఈ పిలుపు ఆ సేవకుల ముగ్గురికి కూడా తట్టడం లేదు, అందరికంటే సీనియర్ మోస్ట్ అయినటువంటి ఏలికి కూడా తట్టడం లేదు. థర్డ్ టైం వచ్చేసిందండి. ఏ మూడు అటెంప్ట్స్ వచ్చేసరికనే తాత పిలిచావా, ఇప్పుడే కదా పిలిచింది అని అంటే అప్పుడు మనోడికి ఒక డౌట్ వచ్చేసింది. అప్పుడు మనోడికి డౌట్ వచ్చేసేసి ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? అప్పుడు మనోడికి స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ అయిపోయి ఏమంటున్నాడు? ఆరో వచనం, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివిగా కనుక వచ్చి తినను, అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పొయ్యి పండుకొను అనేను. నేను పిలవలేదు, నేను పిలవలేదు, నేను పిలవలేదు అంటున్నారు. కానీ ఒకప్పుడు నాతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడటం మానేశాడు, ఒకవేళ ఈ బాలుడితో మాట్లాడుతున్నాడా అన్న ఆలోచన ఫస్ట్ స్ట్రైక్లో రాలే, రెండో స్ట్రైక్లో రాలే, మూడో స్ట్రైక్ కానీ అప్పటికి బుర్ర ఎలిగింది. ఓహో, పిలిచింది ఎవరై ఉండొచ్చు? ఎందుకు? ఎందుకంటే అసలు ఏలీ దేవుడు ఇద్దరు మాట్లాడుకొని చాలా కాలం అయిపోయిందండి. చాలా కాలం, ఏమంటే వయసును బట్టి దేవుడు మాట్లాడటం మానేడు. పాపాన్ని బట్టి మాట్లాడాలా మాట్లాడకూడదు? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీతో మాట్లాడదు, నువ్వు పరిశుద్ధంగా లేవా నీతో మాట్లాడు, అంతేనా? ఇప్పుడు ఇప్పుడు మూడోసారి వచ్చేసరికి ఏమంటున్నాడు? 8వ వచనం, యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని అప్పుడు గ్రహించాడు. ఎప్పుడు? మూడు రౌండ్లు అయితే కానీ మనవాడికి బుర్ర ఎలగలే. లైట్ ఎప్పుడు వెలిగింది? అప్పటికి కానీ వెలిగింది. అప్పుడు వెలిగిన తర్వాత అతను అంటున్నాడండి, ఏమంటున్నాడు? అప్పుడు ఏమంటున్నాడు? తర్వాత వచ్చానమ్మా, చదవండమ్మా. పోయి పండుకొమ్ము, ఎవరైనను నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఏమండి, మీరు ఇప్పుడు బాగా గమనించండి, చిన్న పిల్లోడు, చిన్న పిల్లోడు ఇప్పుడు ఏమని చెప్పాలా? ఈసారి కనుక ఎవరైనా పిలిస్తే, నానా నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు పోయి ఏమని చెప్పాలి? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఏమంటే చిన్న పిల్లలు గనక మన దగ్గరికే వచ్చేసి, అప్పుడప్పుడు మన దగ్గరికే వచ్చేసేసి, మన చిన్న పిల్లలే వచ్చేసేసి, మన ఇంట్లో పుట్టినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డలు వచ్చేసి, యెహోవా నీ సేవకుడు మాట్లాడుచున్నాడు, నువ్వు దయచేసి నాతో మాట్లాడు, ఈ చిన్న చిన్న బుడ్డి మాటలు మాట్లాడుతాడు, మనకు ఎంత సంతోషం అనిపించిందండి. అసలు ఈ మాటలు యెహోవాకు చెప్పగానే దేవుడు ఎంత సంతోషపడి ఉండాలి, యెహోవాకి ఎంత సంతోషపడి ఉండాలి. అప్పుడు దేవుడితో ఈ మాటలు అంటున్నాడండి, ఏమంటున్నాడు? అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను.
ఇక్కడ ఒక డిక్లరేషన్ చెబుతున్నాడండి. ఏమంటే బాలుడు అని అంటే సుమారుగా 10-11, ఇంకా అంతకంటే లీస్ట్ 4 నుండి 12 మధ్యలో వయసు ఉండాలండి. 4 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లవాడు ఈ పిల్లవాడికి ఎవరైనా కనుక చెప్పకూడని డైరెక్ట్గా కనుక వాడిని బాంబుతో బేలుచేస్తా, ఈడు పొర్రె కనుక పుచ్చకాయలా బేలిపోద్ది ఈ మాటలు చెప్పారనుకోండి, ముందు పిల్లలు ఏమైపోతారు? గజగజగజగజలు ఆడిపోతారు. అవునా? ఏమండి, ఎప్పుడైతే సమూయేలు పద్ధతి నచ్చిందో దేవుడికి, పద్ధతి నచ్చిందో దేవుడు ఫస్ట్ సమూయేలుతో ఒక మాట అనుకున్నాడు, నాయన నువ్వు నాకు దొరికిన విగజాలు. ఇప్పుడు మీకు కూడా ఒక మాట చెబుతున్నాను, ఇక్కడ నేనున్నాను, ఆయన పద్ధతి ప్రకారం నడుచుకున్నాను రోజులే ఇక్కడ, ఇంకెక్కడా లేకుండా చేస్తాడు. ఆయన పద్ధతి ప్రకారం నడుచుకున్న రోజులలోనే మీరు కూడా ఇక్కడే, లేకపోతే మిమ్మల్నైనా కూడా ఈ సీట్లు ఖాళీ చేపించేస్తాడు. అర్థమైందా? ఎక్కడైనా సరే, ఓకేనమ్మా, నువ్వు సంఘ నాయకుడివే, సంఘ కాపరివే, సంఘంలో పెద్దవే, లేకపోతే సంఘానికి నువ్వే దిక్క, లేకపోతే విశ్వాసివే, లేకపోతే ఇంకొకటి అనేది నువ్వు చూసుకొని దాని గురించి గర్వపడబాక, ఓకేనా? అది ఎందుకు ఇచ్చాడో దానికోసం పోరాటం చేయాలి, దాన్ని దేవుని ఎదుట నమ్మకంగా ముందుకు వాడుకోవాలి, నమ్మకంగా ముందుకు వాడుకోవాలి. ఏలికి అవకాశం ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగం చేసేసుకున్నాడు. ఏలికి అవకాశం ఇచ్చేశాడు, ఏలి చేతులారా పాడు చేసుకున్నారు. ఏలి పిల్లలకి ఇచ్చారు, ఏలి పిల్లలు కూడా పాడు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కొట్టివేసి వాళ్ళ స్థానంలోకి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు కొత్తవాణ్ణి దించేశాడు ప్రేమైన వాళ్ళ, కొత్తవాణ్ణి దించేశాడండి. ఏలిని దించే ఎవరిని? సమూయేలుని దించాడు. సమూయేలుతో వాళ్ళ ముగ్గురి భవిష్యత్తును ముందుగానే, ఇంతకుముందు ఒక దైవజనుడితో ముందే చెప్పాడుగా, నీ ఇంట యవ్వనస్తుడు ఎవడో కూడా ఉండడు, ముసలివాడనే వాడిని ఎవడిని ఉండనేమనో, అంటే యవ్వన ప్రాయంలోనే లేపేస్తాను అని అక్కడ ఒక మంచి మాట చెబుతున్నాడండి. అసలు ఆ మాట చదువుతుంటే మీకు విజిలేయాలనిపించింది. ఏమండి, ఈ మాటలు చదువుతుంటే ఎంత బాగుంటుందంటే మనకి ఏమంటే అప్పుడప్పుడు కూడా టెర్రర్ మూవీలు అంటారు చూసారా, ఫ్యాక్షనిస్ట్ మూవీలు ఎప్పుడో మనం చూసుంటాం కదా ఒకప్పుడు, అసలు అవి కూడా చాలవండి. ఏ డైరెక్టర్కి కూడా అంతుపట్టనటువంటి ఫిక్షను ఈ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ప్రియమైన వారు, కళ్ళు మూసుకొని ఒక్కడే కూర్చొని గదిలోని చక్కగా చదువుకుంటా అదంతా కూడా, ఒక రాజు లేకపోతే శిలోహు, ఆ మందిరంలో వాళ్ళు ఇలా పాడు చేయటం, హీరో అయినటువంటి సమూయేలు రావటం, ఇదంతా కూడా ఊహించుకుంటూ చదవండి అండి. టైం తెలియకుండానే గ్రంథం మొత్తం చదివేస్తారు మీరు. ఎప్పుడైతే ఇట్ట అన్నారు, ఇంకా అసలు ఒక్క అధ్యాయం కానీ ఒక వచనం కానీ ముందుకు పోదు. ఆలోచించుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ ఫీల్ అవ్వాలి మనం. అది ఫీల్ అవుతున్న కొందుకు ఇంకా చదవాలనిపించింది, అందులో ధ్యానం చేయాలనిపించింది, ఇంకా లోతైనటువంటి సంగతులు అర్థమవుతూ ఉంటాయండి. ప్రియమైన వారు, సమూయేలుతో వాళ్ళ భవిష్యత్తు చెబుతున్నాడు అండి. ఇప్పుడు ఒక మాట ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే చూడండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే 11వ వచనం, అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగు సెలవిచ్చను, ఇజ్రాయేలీలలో నేనొక కార్యమును చేయబోచున్నాను. అమ్మా ఏమంటున్నాడమ్మా, నేను ఇజ్రాయేలీలలో నేను ఒక కార్యమును చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమనును. మరలా చదువుదామన్నమాట, అంత బాగుందా బాగలేదా? మళ్ళీ దానిని విను వారందరి చెవులు గింగురుమనును. గింగురుమనును అంటే అర్థం ఏంటది? ఏమండి, గింగురం అంటాం అర్థం ఏంటో తెలుసా? గోబ గొయ్యి అని అంటాం అంటే అర్థం తెలుసా? దేవుడు అంటున్నారు ఇజ్రాయేలీల కార్యములలో, ఇజ్రాయేలీలలో నేను ఒక కార్యాన్ని తలపెట్టేశాను, ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాను. ఆ కార్యం గురించి విన్నారా? వింటే ఏమైపోద్ది? విన్నవాడి చెవులు గింగురం అంటే గోబ గొయ్యం అనేటటువంటి కార్యం చేయబోతున్నాను. ఏంటా కార్యం అంటే ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. ఏం చెప్పాడు దేవుడు? ముసలి వారిని వారి ఇంట ఉండనివ్వను మొదటిది. రెండో మాట ఏమన్నాడో తెలుసా? ఇంకొక మాట 34వ వచనం చూడండి, 2వ అధ్యాయము 34వ వచనం, నీ ఇద్దరు కుమారులైన హోప్నీకి నీ ఫినిహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీవు సూచనగా ఉండును, ఒక్క నాటి అందే వారిద్దరూ మరణమవు. ఇద్దరిని ఒక్క రోజులోనే లేపేస్తా అంటున్నాడండి. అమ్మా సమూయేలు గ్రంథం చదువుతుంటుంటే మీకు ఒకటి మాత్రం బాగా అర్థం కావాలా, ఏంటది?
అసలు దేవుడు లేపేయటం కోసమే ఈ గ్రంథాన్ని రాసినట్టుగా అర్థం కావాలి. ఎవరెవరిని? ఆయనకి ఇష్టం లేని ఫ్యామిలీస్ని లేపేస్తాడు, ఆయనకి ఇష్టం లేని నాయకులను లేపేస్తాడు, ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రజలను లేపేస్తాడు, ఆయనకి ఇష్టం లేనటువంటి ఎవడైనా సరే, యవ్వనస్తులైనా ఎవడైనా సరే వరుసగా లేపేయటమే. బాగుందా బాగాలేదు గ్రంథం? అమ్మా, కాబట్టి లేపేసే గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం అని ఒక ప్రింట్అవుట్ పెట్టుకోవటం బెస్ట్. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఒక్క దినాన ఇద్దరు కుమారుల్ని నీంట్లో ఇంకెవడో బతకడం మొత్తానికి లేపేస్తానని చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా అక్షరాలుగా చేస్తాను. ఇజ్రాయేలీల మధ్య ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఆ దరిద్రులు ఏం చేశారో ఇంకొకటి, ఇంకా మనం వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు. అసలు వాళ్ళు ఏం చేశారో ప్రజలు, అందుకోసమే మీకు నాలుగు గ్రూపులు చెప్పినారు. మొదటిది ఫ్యామిలీస్, రెండోది యవనస్తులు, మూడోది ప్రజలు, నాలుగోది వచ్చేసరికనే యాజకులు, ఐదోది వచ్చేసరికనే నాయకులు. ఈ ఐదుగురు గ్లోబులని మనం జస్ట్ ఫ్యామిలీస్ చూసాము, జస్ట్ యవనస్తులను చూస్తున్నాము ఇప్పుడు. వీళ్ళ గురించి ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి, మూడో అధ్యాయం 13వ వచనం, 12 కూడా చదువుదాం అమ్మా, 12 కూడా చదువుదాం. ఆ దినమున ఏలీ ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దానిని చేయ మొదలు పెట్టి దానిని ముగింతును. అంటే అర్థమేంటది? దానిని చేయ మొదలు పెట్టి దానిని ముగింతును అంటే అర్థమేంటది? వాడిని లేపేయడానికి ప్లాన్ గీసేది నేనే, ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసేది కూడా నేనే. లేపేయటంలో ఏమాత్రం కూడా వెనక ముందు ఇంకేమి లేదు, పర్ఫెక్ట్గా ప్లాన్ అయిపోయింది. స్కెచ్ గీసేసాను, ఆ స్కెచ్లో వాడు దొరకటం గ్యారంటీ, వాడిని లేపేయటం కూడా గ్యారంటీ. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటే ఏ యవ్వనాన్నైతే చూసుకొని ఎవరైతే ధిక్కరించి, దేవుణ్ణి ధిక్కరించి, ఈరోజు కూడండి చాలామంది సేవకులు కానీ, చాలామంది ఏమంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈరోజు ఏ సంఘం అన్నా చూసినా కూడా మీరు బాధపడదే. కొన్ని సంఘాలలో కనుక చూస్తే మంచిగా ఉంటే చాలా సంతోషం. చాలా సంఘాలలోని ఎక్కడ చూసినా వ్యభిచారం గొడవలేనండి, ఎక్కడ చూసినా డబ్బు గొడవలేనండి, ఎక్కడ చూసినా పదవితో ఉన్నటువంటి ఈ పోరాటాలేన. డబ్బులు ఎక్కువైనా గొడవలే, పదవులు ఎక్కువైనా గొడవలే, లేకపోతే వ్యభిచారంలో దించటం. ఈ పాపాలతో మునిగిపోతున్నటువంటి ఈ సంఘాలలో ఉన్నటువంటి వీళ్ళకి ఎందుకు అసలు పరలోకం ఇవ్వాలి? మీరు చెప్పండి ఒక కారణం, ఎందుకు పరలోకం ఇవ్వాలి? అసలు ఎందుకోసం క్రీస్తుని నమ్మాం? ఎందుకు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం? ఎందుకు క్రీస్తులోనికి వచ్చాం? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వ్యభిచారమా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అబద్ధాలా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పదవీ పోరాటాలా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పదవీ వ్యామోహాలా? ఏం డబ్బుల కోసం ఇక్కడ ఆ గొడవలు? ఏమంటే చాలా సంఘాలలో మీకు తెలుసో తెలియదో చిట్టీలు వేస్తారు, మీకు తెలుసా? బెంగళూరులో చాలా సంఘాలు ఉన్నాయి, అందుకోసం చెబుతున్నారు. చిట్టీలు వేసి లక్షల లక్షలు సందా వచ్చింది, ఒక 50,000 వచ్చింది అనుకోండి, చిట్టీ వేసేస్తారు, దానికి వడ్డీలు వస్తూ ఉంటాయి. అసలు వడ్డీకే ఇవ్వటం కానీ వడ్డీ తీసుకోవటం కానీ బాబు మంచిది కాదురా అంటే ఏకంగా సంఘానికే వడ్డీ వేసేస్తున్నారు. అర్థమవుతుందా మీరు? ఈ డబ్బులు ఎక్కువైపోయి ఈ డబ్బుల్ని ఏం చేయాలో అర్థం కాక గొడవలు పెట్టుకొని సంఘాన్ని విభజించుకుంటూ, సంఘాలను విభజించుకుంటూ, ఇదిగో 4 కుటుంబాలు నా వైపు, 10 కుటుంబాలు నా వైపు, ముక్కలు చెక్కలుగా అయిపోతున్నటువంటి వీళ్ళందరినీ చూసినటువంటి దేవుడు అసలు ఎంతగా ఆయన గుండె పగిలిపోవాలి ప్రియమైన వాళ్ళ. ఆ రోజులలో ఇజ్రాయేలీల మధ్య దేవుడి పనిని పాడు చేసి, దేవుడి పనిని బొత్తిగా పాడు చేసి, వ్యభిచారంలో దించి, పదవీ వ్యామోహంలో దించి, తిండికి అలవాటు పడి, దేవుని పనిని భ్రష్టు పట్టించినటువంటి ఫ్యామిలీకి, అక్కడ ఉన్నటువంటి యాజకులకు దేవుడు తీర్పు తీర్చేటటువంటి తీర్పు ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడండి ఆయన. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని సున్నారని ఆ ఏలి ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి గురించి తెలియజేస్తున్నాను. కాబట్టి అండర్లైన్ చేయండి ఆ మాట, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడండి దేవుడు. ఏమండి, దేవుడు ప్రమాణం చేయాలా? అసలు వాళ్ళకి క్షమాపణ అనేది ఇక నా డిక్షనరీలో లేదు. అసలు పొరపాటును కూడా వాడిని క్షమించను నేను.
వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బలి కానీ వాళ్ళకి క్షమాపణ అనేది లేదు, వాళ్ళని ఖచ్చితంగా లేపేస్తా అన్నట్టు అన్నాడు. మన గురించి కూడా ఒక మాట చెప్పాడు, చదివించారా? ఒక మాట చదివించేది ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మన గురించి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 అమ్మా బాగా విందాం. ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, మీరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒక్కసారి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు ఒక మాట అడగను మిమ్మల్ని, ఏమనుకోనంటే ఎందుకు తీసుకున్నారు అమ్మా? ఎందుకు తీసుకున్నామంటే ఆయన పెళ్లి చేయనంటే తీసుకున్నాము అంటారా? మా పాస్టర్ గారు పెళ్లి చేయనంటే తీసుకున్నామా? కాదు. తెలిసి తీసుకున్నారా తెలివికి తీసుకున్నారా? తెలిసే తీసుకున్నారు. ఎందుకు తెలిసి తీసుకున్నారు? అమ్మో ఇంకా పాపంలో బతికితే ఆయన కుమారుడైన ప్రభువులు వారు ఇక్కడికి వస్తారు, ఆ ప్రభువు కనుక ఇక్కడికి వచ్చారు అంటే వాని వాని క్రియలు చొప్పున జీతం అనేది సిద్ధం చేస్తున్నాడు, నిత్య నరకంలోకి కానీ నిత్యాగ్నిలోకి నిత్య జీవంలోకి కానీ తీసుకెళ్తాడు. మంచిగా బ్రతికే వాళ్ళందరికీ కూడా నిత్య జీవం, ఎవడైతే పాపంలో ఇంకా బ్రతుకుతాడో వాడికి అక్కడ నిత్య నరకం. ఇవన్నీ తెలిసి తీసుకున్నావా తెలియక తీసుకున్నావా? ఏమంటే తెలిసి తీసుకున్నావా తెలియక తీసుకున్నావు? తెలిసే తీసుకున్నాం. ఇప్పుడు పాపం చేస్తే నరకానికి పోతామన్న సంగతి కూడా తెలుసో తెలియదా చెప్పండి? తెలియదంటారా? మా అంత అమాయకులు లేరండి, మాకేం తెలిసింది అంటారా? అంతా తెలుసు. అంతా తెలిసినోడు ఇంకా తప్పు చేసాడు అనుకోండి, ఏమంటే పోలీసుల దగ్గరకు పోయి పోలీసు గోప మీద పెట్టి గోప గుయ్యిలా ఒక ఎవరైనా కొట్టారనుకోండి, అది చట్టనేరమా చట్టనేరం కాదా? వాడిని తీసుకుపోయి జైలు వేస్తారని సంగతి తెలుసా తెలియదా? వేస్తారని తెలుసు. తెలిసినా కూడా పోయి పోలీస్ స్టేషన్కి పోయి పోలీసుల మీద చెంప మీద పెట్టి ప్యాడ్ను కొట్టిండు అనుకోండి, ఈయన ఎక్కడ వేస్తారండి? ఈయన బయటికి రానిస్తారండి? రానిస్తారా? మరి క్రైస్తవులు కూడా అంతే కదండి. ఇన్ని తెలిసిన వాళ్ళు క్రైస్తవ్యంలోకి వచ్చి మనకు బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసిన తర్వాత ఇంకా మనం పాపం చేయొచ్చా ప్రేమైన వాళ్ళు? చేయకూడదు కదా. అందుకోసం ఒకవేళ కనుక మనకు తెలియకుండా జరిగితే దేవుని క్షమాపణ అడగండి. ఒకవేళ తెలిసి తెలిసి దయతోనే మీరు అలాంటి వాడు జోలికి మీరు పోవద్దు. ఓకేనా? ఇంకెవరైనా కనుక అలా పోతే ఇదే మంచి టైము. దేవుడు శాపగ్రస్తులుగా డిక్లేర్ చేయకముందే ఒక్కసారి దేవుడు పాదాల మీద పడటం చాలా ఉత్తమం. అందుకోసం దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అని అన్నాడు. బలి ఇక ఉండదు, అలాంటి బలి ఇక ఉండదు, ఇక దేని ఏ బలి కూడా నీకు పనిచేయదు. అర్థమవుతుందా? తెలిసి తెలిసి ఇక కావాలనే మీకు మొదటి రోజు వ్యభిచారం చేసేవాడికి ఎలా ఉంటుందంటే ఒళ్ళోనికి వచ్చేసింది, రెండో రోజు చేసేవాడికి ఏమనిపించింది, నేను చేసిన ఏం కాదులే అనుకుంటాడు, మూడో రోజు చేసేవాడికి నాలుగో రోజు చేసేవాడికి ఇలా రోజులు గడుస్తున్న కొలత ఏమైపోద్ది, అందులోనే రాటు తేలిపోతారండి. పాపంలో కూడా బిగినింగ్లోనే మనం సరి చేసుకోవటం చాలా ఉత్తమం. అర్థమవుతుందా? అలా సరి చేసుకుంటేనే ప్రేమైన దేవుని పిల్లలారా మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతామండి. ఏమంటే నా మాటలు కనుక మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరు మరోలా అనుకోవద్దు, మనందరము నిత్య జీవం పోవాలన్నదే నా తాపత్రయం. ఓకేనా? మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి అమ్మ? మీరు ఎన్నెన్ని త్యాగాలు చేశారు ఆలోచించండి. ఉదయం నుంచి ఎందుకు మీరు నడువులు ఇబ్బంది పడ్డా ఎందుకు కూర్చున్నారు? దేవుడు వాక్యం మంచిగా వినాలి, పాటించుకోవాలి, దేవుడు రాజ్యానికి పోవాలి. దేవుడు పని అనే కదా ఇక్కడికి వచ్చేసింది. ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేశారు? ఎన్నిసార్లు మీరు దాచుకున్న కానుకలు ఇచ్చారు? ఎన్నిసార్లు మీ అంతటా మీరు త్యాగాలు చేశారు? ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని ఉపవాసాలు ఉండి ఇన్ని ప్రార్థనలు చేసి ఎంతగా దేవుడిలోకి మనం ముందుకు వచ్చేసి మరలా చిన్న చిన్న పాపాలతో పరలోకాన్ని పోగొట్టుకోవటం అది దారుణం కదండి. కాబట్టి అలాంటి ఎంతో విలువైనటువంటి పరలోకాన్ని మనం పోగొట్టుకోవద్దు ప్రేమైన వారు. దేవుడిచ్చేటటువంటి పరలోకం అనేది భూమి మీద ఉన్నటువంటి మనుషుల దగ్గర ఉన్నటువంటి ధనమంతట కూడా ప్రపంచ దేశాలలో ఉన్న బంగారము వజ్రాలు వెండి, అర్థమవుతుందా, ధనము మొత్తం కలిపి ఒక రాశిగా పోసినా ఒక్కడికి పరలోకం కొనలేము అని అంటే అది ఎంత విలువైందో. అలాంటి పరలోకాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనకు ఉచితంగా ఇచ్చేశాడు. కాబట్టి ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకుందాం, ఆయన చిత్తాన్ని మనం జరిగించుకుందాం, ఆయన రాజ్యానికి స్వతంత్రం అవుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి,
మీ మహాఉన్నతమైన నామానికి స్తోత్రం. మీరు ఇష్టపడేటటువంటి బిడ్డలు తండ్రి, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తారో, మిమ్మల్ని దుఃఖపెట్టేటటువంటి బిడ్డలు మీ కోపానికి తండ్రి ఎంతగా గురైపోతారు అని మీరు రాయించినటువంటి మాటలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మా జీవితాలు తండ్రి మిమ్మల్ని ఆనందపెట్టే విధంగా తండ్రి ఇంకా ముందుకు పోవుటకు తండ్రి సహాయాన్ని దయచేయండి. మీకు ఇంకా గనక తండ్రి మా బ్రతుకులలో ఇంకా విరుద్ధమైనటువంటి ఆలోచనల్లో, విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు మా బ్రతుకులలో ఉంటే తండ్రి వాటిని త్వరగా సరిచేసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ బిడ్డల తండ్రి మీ మాటలను తండ్రి ఎంతో ఓపికగా విన్నారు తండ్రి. విన్న ప్రతి మాట తండ్రి తమ హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి వాటిని ఫలింపజేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలను మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. రావలసినటువంటి ప్రతిఫలాలను తండ్రి బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ పనికి తండ్రి మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం చేసినటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను తండ్రి మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పనిని తండ్రి ఇంకా ఐక్యతతోనూ నమ్మకంతోనూ ఇంకా అనేకులకు చేరవేయుటకు తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి మరి మీ మాటల ప్రకారం మేము ప్రవర్తిస్తూ అనేకులను తండ్రి మీ చెంతకు తీర్చేటటువంటి బిడ్డలుగా తండ్రి మేము ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే తండ్రి మేము మరలా కలుసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి. తండ్రి ఈరోజు ప్రయాణంలో తండ్రి మీరు తోడుండి మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతానికి నడిపించి తండ్రి మీ పనిలో వాడుకున్నందుకు మీకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మరి తరలో మరొకసారి తండ్రి మా ప్రయాణంలోని తండ్రి తిరిగి వెళుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. రేపు జరుగుతున్నటువంటి ఆరాధనలో తండ్రి మీ తోడును సహాయాన్ని తండ్రి దయచేయండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు దూరంగా ఎందరైతే బ్రతుకుతున్నారో తండ్రి త్వరగా మిమ్మల్ని తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని కూడా తండ్రి వారికి దయచేయండి తండ్రి. మరొకసారి తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ తండ్రి కుటుంబాలను తండ్రి మిమ్మల్ని తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రాంతంలో నిస్వార్థంగా మీ కొరకు సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుడిని తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.